మెదక్ జిల్లా రామయ్యంపేటలో మహంకాళమ్మ దేవాలయంలో నిర్వహించిన సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ భద్రంగదళ్ బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు పెట్టడం సరికాదని, ఇతర మతాలకు వారి పండుగలకు పెట్టినటువంటి ఆంక్షలు హిందూ మత పండుగలకు ఆంక్షలు పెట్టడంపై తీవ్ర వ్యతిరేకతను తెలిపారు. హిందూ మతస్థుల పండుగలపై ఆంక్షలు పెడితే సహించేది లేదని విశ్వ హిందూ పరిషత్ భద్రంగదళ్ బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యం, విశ్వ హిందూ పరిషత్ విభాగ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, బాను, సుందర్ సింగ్, వెలుముల రమేష్, నరేందర్ తదితరుల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గణేష్ని పెట్టిన తర్వాత వెంటనే ఎప్పుడు నిమజ్జనం చేస్తామన్నటువంటి రకరకాల భయాందోళనకు గురి చేస్తూ మండప నిర్వాహకులను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్న ఈ యొక్క ప్రభుత్వం, ఒక పక్క పోలీసు వ్యవస్థను ముందుంచి ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. బజరంగదళ్ తెలంగాణ రాష్ట్ర సూచన మేరకు గణేష ఉత్సవాల ఆంక్షల నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టినాము. దీని మీద ప్రతి ఒక్క హిందువు ఖండించాలని నేను కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం హిందూ సమాజం జాగృతమైంది. ఖబర్దార్ కేసీఆర్. వినాయక నవరాత్రులకు చాలామంది వినాయకులను తయారు చేశారు. వాళ్ళందరూ వినాయకులు తయారు చేసి అదేవిధంగా షెడ్లలో పెట్టుకున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వమే వారికి ఇట్లా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు ఏదన్నా ఆదుకోవాలని ఇట్లా డిమాండ్ చేస్తున్నాం.